ఇక నెక్స్ట్ ఈ కంటెంట్ లోకి పోయినట్లయితే ఆయన ఏమంటాడు ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు రాజమౌళి గారి సినిమా ఉంది ట్రిపుల్ ఆర్ దానిలో పులులు లేళ్ళు వెలుగుబంట్లు దూకేటువంటి సన్నివేశం ఉంది అది గ్రాఫిక్స్ అని మీ అందరికి కూడా తెలుసు ఆ సినిమా థియేటర్లో రన్ అవుతున్నప్పుడు మీరు మీ మొబైల్ డివైస్ తోటి ఆ సీన్ గనుక మీరు చిత్రీకరించి మీ మొబైల్ డివైస్తో తీసి ఆ ఫుటేజ్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపితే పంపించి ఇందులో ఉన్నది ఒరిజినల్లా కాదంటే ల్యాబ్ వారు ఏం చెప్తారు ఇది ఒరిజినల్ అంటారు అంటే ఒరిజినల్ ఇన్ ద సెన్స్ ఏంటి మీరు ఏదైతే ఒక సినిమాని మీరు షూట్ చేశారో దాన్ని మీరు ఎడిట్ చేయలేదు దానికి ఫిల్టర్ వేయలేదు కాంట్రాస్ట్ మార్చలేదు లైట్ మార్చలేదు దాన్ని కట్ చేయలేదు దానిలో గ్రాఫిక్స్ పెట్టలేదని మాత్రమే అర్థం కానీ అందులో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అందులో ఆ తెర మీద దూకుతున్నటువంటి పులి కానీ ఎలుగుబంటి కానీ లేడి కానీ మరి ఏదైతే ఉన్నాయో అది ఒరిజినల్లా గ్రాఫిక్సా అని మీరు ఈ వీడియో చూపించి అడిగి చెప్పమంటే వాళ్ళు చెప్పలేరు అది చెప్పాలంటే ఏం కావాలి ఒరిజినల్గా రాజమౌళి గారు తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా తాలూకా ఒరిజినల్ ఫుటేజ్ ఇస్తే దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో కనుక మనం ఎగ్జామిన్ చేస్తే దానిలో గ్రీన్ వైట్ ఉందా లేదా ఒరిజినల్గా యానిమల్స్తో తీశారనేది అప్పుడు ఎక్స్పెక్ట్ చెప్పగలుగుతాడు అంతేగాని ఒక సినిమా స్క్రీన్ మీద జరుగుతున్న దాన్ని మీరు ఫోన్తో తీసి దాని లోపల ఉన్నది ఒరిజినల్లా కాదని చెప్పమంటే ప్రపంచంలో ఏ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా చెప్పలేదు మీకు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప గారు చెప్పింది అదే ఇప్పుడు అందులో ఆ వీడియో ఏదైతే ఉందో దాంట్లో ఒక మహిళ ఒక పురుషుడు సంభాషించుకుంటున్నట్లుగా ఉంది ఒక ఇంటిమేట్ టాక్ ఏదైతే ఉందో దానిలో ఇద్దరు వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్న ఇద్దరి తాలూకా ఫోన్లలో ఒక ఫోన్లో కానీ రెండు ఫోన్లో కానీ జరిగిన కాన్వర్సేషన్ స్క్రీన్ రికార్డింగ్ కానీ అయినట్లయితే లేదా నార్మల్ రికార్డింగ్ కానీ ఫోన్లో అయినట్టయితే ఆ ఫోన్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి ఇస్తే అందులో ఉన్నటువంటి ఫుటేజ్ తీసి అది ఫేకా ఒరిజినల్లా ఫ్యాబ్రికేటెడా ఫోర్జ్డా మార్ఫ్డా ఎడిటెడా అనేదాన్ని వాళ్ళు నిగదీసి చెప్పగలుగుతారు అంతే తప్ప ఒక స్క్రీన్ మీద రన్ అవుతున్న దాన్ని ఆ స్క్రీన్ మీద రన్ అవుతున్నది దాన్ని మనం ఇంకొక స్క్రీన్తో ఇంకొక ఫోన్తో తీసి ఆ స్క్రీన్లో ఉన్నది కరెక్టా కాదా ఒరిజినల్లా కాదా అనేది చెప్పడం సాధ్యం కాదు అదే విషయాన్ని ఈయన ఈ ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ విమ్ స్టాఫర్డ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఐ వాజ్ నాట్ ఆస్క్డ్ టు డిటర్మిన్ ద అథెంటిసిటీ ఆఫ్ వీడియో బీయింగ్ ప్లేయిడ్ అండ్ హ్యావ్ నాట్ ఆఫర్డ్ అన్ ఒపీనియన్ ఆఫ్ ఇట్ అంటే ఆ లోపల ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ వీడియో కాల్లో ఒక మహిళ ఒక పురుషుడు సంభాషించుకుంటున్న వీడియో కాల్ ఏదైతే ఉందో దాని గురించి అది కరెక్టా కాదని నన్ను ఎవరు అడగలేదు నేను దాని గురించి ఎలాంటి అభిప్రాయము వ్యక్తం చేయలేదు వితౌట్ ఎగ్జామినింగ్ ఇట్ ఐ కెనాట్ స్పెక్యులేట్ ఇఫ్ ఇట్ ఈజ్ అథెంటిక్ ఆర్ నాట్ అంటే ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో ఆ రెండు ఫోన్లలో ఉన్నదే ఒరిజినల్ వీడియో మూడు ఫోన్లది కాదు ఆ రెండు ఫోన్లలో ఆ సంభాషణ జరుగుతుండగా వాళ్ళు ఆ ఫోన్లో రికార్డు చేసినటువంటిది ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ ఫుటేజ్ దొరకాలి దొరికినప్పుడు మాత్రమే దానిలో ఒపీనియన్ ఇవ్వగలమని ఈయన మనకి చెప్పడం జరిగింది దాని మీద ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మిస్టర్ పోతిని అనే ఆయన ఈమెయిల్లో మీరు ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఆయన రిపోర్ట్ తయారైన తర్వాత ఆ రిపోర్ట్ని మార్చమని అడిగారు నేను మారుద్దామా లేదా అనేది నేను ఆలోచించుకునే లోపు ఆయన దాన్ని ఆ రిపోర్ట్ని మార్పులు చేర్పులు చేసి విడుదల చేయటం జరిగింది కాబట్టి రిపోర్ట్ ఒరిజినల్ కాదు ఎప్పుడైనా మీరు ఒక ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి ఒపీనియన్ ఏదైతే ఉంటుందో దానిలో ఫుల్ స్టాప్ కామా కూడా మార్చడానికి వీల్లేదు మనం దాన్ని ముట్టుకొని మనం ఫుల్ స్టాప్ కామా ఎడిట్ చేసినా కూడా అది ఇట్స్ నాట్ ఒరిజినల్ దానికి వ్యాలిడిటీ మొత్తం పోతుంది ఎక్స్పర్ట్ ఏమైతే రాశాడో ఫుల్ స్టాప్కి కామాకి కూడా ఒక మీనింగ్ ఉంటుంది దాన్ని యథాతథంగా మనం కోర్టు ముందు ప్రవేశపెట్టాలి తప్ప దాన్ని ఎవరు కూడా ముట్టుకోకూడదు ఈ రిపోర్ట్లో ఆయన చెప్పినట్టుగా ఆ సర్క్యులేషన్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ ఆయన చూసి నేను ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఇది కాదు దీన్ని మార్చారు కాబట్టి ఇది ఒరిజినల్ కాదని చెప్పడం జరిగింది సో ఈ వాస్తవాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి